ఏంటబ్బా ఈడు ఏదో కాయ పట్టుకొని వాసన చూస్తా ఉన్నాడు, ఏంటది అనుకుంటున్నారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు వెలక్కాయలకి అయితే వచ్చాము. ఇవి మా సైడ్ రేర్ గా దొరుకుతాయి, ఎందుకంటే చెట్లు ఎక్కువైతే ఉండవు. ఇవి చాలా అంటే చాలా తక్కువ చెట్లు అయితే ఉన్నాయి మా ఏరియాలో. ఇవి పండుకాయలు, తీయ తీయగా పుల్ల పుల్లగా ఉంటాయి, పండ్లు తేలిగ్గా ఉంటది, కాయ కింద కొడితే టక టకమంటుంటుంది. మరి పచ్చికాయ పుల్లగాను ఒగురు ఒగురుగా ఉంటుంది. మా సైడ్ అయితే ఈ వెలక్కాయల్ని దాని లోపల ఉన్న ఫ్లెష్ ని తీసేసి పచ్చడి చేస్తారు. మాకైతే ఈ చెట్టు కింద వెతికితే ఒక్క పండు అయితే కనిపించింది. ఇది స్మెల్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. స్మెల్ అయితే కొన్ని కాయలు అయితే కోసుకెళ్దామని చెట్టు అయితే ఎక్కుతున్నాము. ఇవి నాకు తెలిసి ఈ వెలగ చెట్లు చాలా అంటే చాలా వరకు అంతరించిపోతున్నాయండి. ఇదైతే కొంచెం చిన్న చెట్లను, నాకైతే చేతి కందిపోతున్నాయి. నేను వస్తాను చూడు. మా ఊరికి కాయ అందపేసరికి చూడండి, కోతిలాగా మరి వంగి మరి దాన్ని కోస్తున్నాడు. ఈ చెట్టుకి అయితే ముళ్ళు అంటే చాలా ఉన్నాయండి. ముళ్ళు పెద్ద ముళ్ళు అయితే ఉన్నాయి. చెట్టు పైకి అయితే వెళ్ళకపోతున్నాం, అందుకే కింద నుంచి ఏలాడు మరి కోయాల్సి వస్తుంది. ఎలా చేయాలరా ఇప్పుడు అని చెప్పి చుట్టుపక్కల చూస్తే పక్కనే పొడగొట్టి కర్ర ఒకటి కనిపిస్తుంది. దాని తీసి అయితే కొట్టినాను, కాయలు అయితే చల్ల చల్ల అయితే రాలినాయి చూడండి. మేము కోసిన కాయలు, రాల్చిన కాయలు, కొట్టిన కాయలు అన్నీ వచ్చాయంటే ములకంపలో పడ్డాయి. ఒక్కొక్క కాయ అయితే ఏరుతా ఉన్నాము. ఇక్కడ చూస్తే చుట్టూ ములకంపలేనండి, ఎటు చూసినా కానీ. మేము కోసిన కాయలు అన్నీ ఒక చోట అయితే గుట్టేస్తా ఉన్నాము. మేము అయితే ఒక కాయని పగల కొడతామని చెప్పి పగల కొడుతున్నాము. ఇదైతే అసలు పగలట్లే పగలట్లేదు, టక టకమని అయితే పైకి లేస్తా ఉంది కాయ. మాకు డౌట్ ఏంటంటే పండిపోయిన కాయ కింద కొడితే టక టకమని పైకి అయితే లేస్తుంది. అందువల్ల మేమైతే దీన్ని టెస్ట్ చేసినాము చూద్దామని పండి ఉంటుందని. ఫైనల్గా ఒక కాయ అయితే పగిలింది. మేమైతే రెండు కాయలు అయితే పగలకొట్టడం ట్రై చేసినాం, కానీ ఒక కాయ పగిలింది. కానీ వెలక్కాయలో పగలగానే దాని లోపల నుంచి వచ్చే స్మెల్లు ఎలా ఉంటుందంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మామూలుగా పండుకాయ అయితే ఇలా వేలు పెట్టి ఇట్లా అనగానే మొత్తం ఫ్లెష్ అంతా బయటకు అయితే వచ్చేసింది. మేము పండుకాయ అనుకుని టెస్ట్ చేసాం ఫ్రెండ్స్ వీటిని. ఇదైతే పచ్చికాయ కాకపోతే కొంచెం ముదిరిన కాయ, కానీ పుల్ల పుల్లగా ఉంది టేస్ట్ అయితే. వీటిని ఒక 1-2 డేస్ ఎండలో కనిపెడితే కాయలు అయితే లోపల పండుతాయి. మేమైతే సంచి గించి లాంటిది ఏం తీసుకురాలేదు, అందుకే లుంగిలు అయితే వేసినాము మొత్తం కాయలన్నీ. వీటిని అయితే ఇంటికి తీసుకెళ్ళి కొన్ని అయితే పచ్చడి చేపించుకుంటాను, కొన్ని అయితే ఎండలో పెట్టి మగ్గ పెడతాను. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ పవన్ లిబరల్ బ్లాగ్స్.